హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మ వారు ఏ విధంగా భారతీయ సాహిత్యంలో ప్రభావం చూపించారు భారతీయ సాహిత్యమే కాదు ప్రపంచం మొత్తం సాహిత్యవేత్తలపైన గొప్ప గొప్ప కవులపైన సామాజిక అంశాలపైన సామాజిక పరిణామాలపైన ప్రభావం చూపించారో మనం తెలుసుకుందాం దీనికి సంబంధించి ప్రముఖ సాహిత్యవేత్త రోచిస్మాన్ వారి యొక్క పరిశోధన కూడా మనం సహాయపడుతుంది మరి వారి పరిశోధనలున్న అంశాలు అదేవిధంగా మరి జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మ వారి రచనలపైన చర్చని మనం విందాం శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అన్న తొలి కవి వైతాలికలు జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మ వారు మాటలు శ్మశానాలు వంటి నిఘంటువులు దాటి అని శ్రీశ్రీ అనడానికి వందల ఏళ్ళకు ముందే జగద్గురువారు ఆ మాటలు అన్నారు ఆ మాటలే శ్రీశ్రీకి ఒక ప్రేరణ వ్యాకరణం రక్షించదు రక్షించదు అన్న జగద్గురువారు అన్నాకే శ్రీశ్రీ వ్యాకరణాల సంఖ్యల్ని విడిచి అని అన్నారు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అని మహాకవి శ్రీశ్రీ అనడానికి మరే దైవమైన శ్రీ జగద్గురు ఆదిశంకరాచ్య వారు భజగోవిందం బజగోవిందం భజుగోవిందం అని అన్నదే తనకు స్ఫూర్తి అని శ్రీశ్రీ కూడా చెప్పారు ఒక తత్వవేత్త వేదవేత్త భాష్యకారులు సంస్కర్త దార్శనికులు మార్గదర్శి అయిన జగద్గురు ఆదిశంకరాచ్య విశ్వకర్మ ఒక మహోన్నతమైన కవి అన్నది నిజం పదును సూటుతనము సాహసం చొచ్చుకుపోయే గుణం ఉన్న గొప్ప దార్శనికులు జగద్గురువారు తమ సౌందర్య లహరిలో డెబ్బై ఐదవ శ్లోకంలో ద్రావిడ శిశువునైన తాను ద్రవిడ శిశువునైన తాను సారస్వతం లాంటి పార్వతీదేవి స్తన్యాన్ని తాగి కవినయానని చెప్పారు మరొకసారి కూడా మనం గుర్తు తెచ్చుకుంటే తానే దైవమని కూడా చెప్పారు వారు రాసిన స్తోత్రాలలోనూ అష్టకాలలోనూ ప్రకరణలలోనూ భాష్యాలలోనూ మహోన్నతమైన కవిత్వం మెరుస్తూనే ఉంటుంది ఉపమ ఉత్ప్రేక్ష శబ్దాలంకారాలలో జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మ వారు అన్నారు అది మనకి జలలుద్దీన్ రూమి వంటి కొందరు సూపీ కవులలో కూడా కనిపిస్తుంది ఆ సూపీ కవుల కన్నా ఆదిశంకరాచార్య జగద్గురు వారు చాలా ముందు వారు ఈ జగద్గురు శంకరాచార్యుల మాటల్లోనే ఇతివృత్తం మనిషే చింతన సామాజికమే అతను పూర్తి తపనంతా కూడా మనిషి సామాజిక చైతన్యం భారతదేశం తొలి సామాజిక కవి జగద్గురు ఆది విశ్వకర్మ విశ్వకర్మవారు ఆదిశంకరాచార్య విశ్వకర్మ విశ్వకర్మవారి కాలం క్రీస్తు పూర్వం ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై అని చెప్పడుతున్న వారి యొక్క రచనల ఆధారాలు పట్టి మనకి క్రీస్తుకు పూర్వం ఐదు వందల తొమ్మిది నాలుగు వందల డెబ్భై ఏడు అనిపిస్తుంది వాటి ఆధారంగా చూస్తే మహాకవి కాళిదాస్ కూడా అతని ప్రభావానికి అతని ప్రభావంతో ఉన్నవారని తెలుస్తుంది కాళిదాస్ రాసిన శ్యామల దండకం కన్నా ముందే జగద్గురు ఆదిశంకర శిశకర్మ వారు స్తోత్రాలు రాశారు స్తోత్రాలు ఏ సాహిత్యానికి సంబంధించినవి వారు అరవై నాలుగు స్తోత్రాలు ముప్పై ఏడుకు పైగా ప్రకరణ భాష్య గ్రంథాలు ఇతర రచనలు చేశారు సౌందర్యలహరి లహరి రచనలో శంకరాచార్యులు అద్భుతమైన కవనాన్ని అందించారు సౌందర్య లహరి శిఖరిణి శిఖరణి సౌందర్య లహరి శిఖరణి వంటివి చాలా ప్రాముఖ్యత సాధించాయి వీటన్నిటితో పాటు వీటన్నిటితో పాటు వారు రచించిన కవిత్వం గురించి మరే ప్రముఖ స్వామివారు భక్తి తత్వం పరాకాష్టకు చేరి సౌందర్యలహర అయిందని కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి అన్నారు సౌందర్యలహరలో భావుకత వర్ణన భాష పదచిత్రాలు ఉత్ప్రేక్షాలు చాలా గొప్పవి నీ ముఖకాంతి అనడము చీకట్లను పగవాలతో పోల్చడము పార్వతి కంఠంపై పడిన ముడతలను సజ్జమ మధ్యమ గాంధార గ్రామాల గ్రామం అంటే సంగీత స్వరాల సమూహం కోసం ఏర్పరచడం సరిహద్దుల్లా అనడము పార్వతి సన్యాన్ని ఆమె హృదయపు పాల సముద్రం అనడము మళ్ళీ అదే సారస్వతంలా ప్రవహిస్తుందని అనడము జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మ వారి గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి సౌందర్య లహరిలో శంకరాచార్యులు ఇచ్చిన ఉత్పేక్షలు ప్రపంచంలో ఏ కవికి సాధ్యపడవు అందుకే ఆయన దైవం శివానంద లహరిలో వంద శ్లోకాల రచన శివానంద లహరి వంద శ్లోకాల రచన పరమేశ్వరుడిని కౌగులించుకొని ఆనందాన్ని పొందాలని అనుకోవడం నా మనసు తప్ప నీకు ఏమీ ఇవ్వలేని అనడం బుద్ధిని యంత్రంతో పోల్చడం మహాకవిగా జగద్గురు ఆది శివానంద శివానందలహరిలో మనకి కనిపిస్తారు కారు మబ్బులపై తోచే మెరుపు తీగల విష్ణువుపై గు విష్ణు గుండుపై లక్ష్మి ప్రకాశిస్తుంది అనడంలోను పెద్ద కలువు పువ్వుపైన ఆడ తొమ్మిదిల విష్ణు మో పైన ఇటు ఇటూ లక్ష్మి కృపా కటాక్షం అని అనడంలోనూ ఈ శైలి మనకి మరే గొప్ప భక్తులైన అన్నమయ్య రచనలో మనకి కనిపిస్తుంది అన్నమయ్యపై తీవ్రమైన ప్రభావం చూపడమే కాకుండా ఒక విధంగా మరి అన్నమయ్యకి స్ఫూర్తి మరి జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మవారిని మనం చెప్పవచ్చు లక్ష్మి అనే మేఘం జాతక పక్షి లాంటి పేదవాడినైనా నాపై ధనవర్షం కురిపించాలి అని అనడంలో మహాకవి ఆదిశంకరాచార్యుల యొక్క సామాజిక తత్వం కనిపిస్తుంది చాతక పక్షి ఆత్మాభిమానం కలది వాన చినుకులను మాత్రమే తాగి బతుకుతుంది మరే నీరు తాగదు వర్షాకాలం దాటితే దానికి ఆహారం ఉండదు పేదవాడు కొన్ని రోజులు తిండి తినకుండా గడుపుతాడు కదా ఇలా ఉపమి ఉపమిస్తూ పేదవాడిని తొలిసారిగా కవ కావ్యస్థనం చేశారు జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మవారు తొలిసారి పేదవాడికి గురించి చింతన చేసిన ఒక మేధావి లేదా ఒక దైవం రచనాపరంగా ఉన్నారంటే అది జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మవారే నీ కుసుము అడిగేది నీకు ఊపిరి ఉన్నంతవరకే ఆ తర్వాత నీ శవాన్న చూసి నీ భార్య కూడా భయపడుతుంది అన్న జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మ చెప్పిన సత్యాన్నే మరి రాయలసీమకు సంబంధించి వేమన గారు తన కవిత్వంలో రాశారు వేమన గారిపై కూడా జగద్గురు ఆదిశంకరాచార్య గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉందనడానికి మరి ఈ వాక్యం సరిపోతుంది నీ కుశలము అడిగేది నీకు ఊపిరి ఉన్నంతవరకే ఆ తర్వాత నీ శవాన్ని చూసి నీ భార్య కూడా భయపడుతుంది ఇలా భారతదేశంలో అనేక వేలాది మంది కవుల్ని కదిలించారు మూర్ఖుడ సోదర వంటి సంబోధనతో శంకరాచార్యులు కవిత్వం చెప్పారు బహుశా ఇలా చెప్పడానికి ఆయనే ఆజ్యులేమో జ్ఞానం స్వేచ్ఛకు ఆధారం అంటారు వెలుగు దీపానికి వెలిగిన దీపానికి తన వెలుగును చూపించడానికి మరో దీపం అవసరం లేనట్లుగా నీళ్ళలో నీళ్ళలాగా కాంతిలో కాంతిలాగా అన్న జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకరం మాటలు మనకి సూపీ కవి జలీల్ జిబ్రాను అలాగే చైనా కవి లౌట్సు భావనలో కనిపిస్తూ ఉంటాయి అద్దంలో నగరం ప్రతిబింబించినట్లుగా అద్దంలో అంతాపురంలాగా అని ఆదిశంకరాచార్యులు అన్నప్పుడు కొండ అద్దం అందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురామ వినురావేమ వినురావేమ అనే పద్యాలు మనకి గుర్తు వస్తూ ఉంటాయి తగిన కారణాలు చూపిస్తూ అందువల్ల గురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారం అన్న వాక్యం పునరావృతమయ్యే దక్షిణామూర్తి స్తోత్రంలోనే ఆదిశంకరాచార్య వారి శైలి ఈనాటి వరకు చాలామంది కవులకు కవితల కవిత్వ చెడ్డ కొడుకు పుడతాడు కానీ తల్లి చెడ్డదవడం ఉండదు అన్నారు ప్రపంచ సాహిత్యంలో మరెక్కడా ఈ మాటలు మనకి సమానమైనవి ఉండవు వందల రంధ్రాలున్న మట్టి కుండలో దీపాన్ని ఉంచితే ఆ దీపపు కాంతి లోపల బయట ప్రదర్శిస్తూనే ఉంటుంది అని జగద్గురు శంకరాచార్యులు అన్న మాటలు అద్భుతం ఈ మాటలన్నందుకు లౌట్స్ జలీల్ జిబ్రాను చూపికవలందరూ తప్పనిసరిగా తమ గురువు ఎవరంటే జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మవారే అని అనకుండా ఉండలేరు గర్భంలో ఉన్న శిశువులోని దుఃఖాన్ని ఎవరు వివరించగలరు అని ప్రశ్నించిన తొలి మహాకవి వారు ఎవరు నీ పుత్రుడు అని జగద్గురుని పుస్తకాలు చదివాకే ఖలీల్ జిబ్రాన్ రాసిన నీ బిడ్డలు నీ బిడ్డలు కారు అన్నది రాశారని తెలుస్తుంది సత్యం ఎప్పటికీ అసత్యం కాదు అని జగద్గురు అన్నాక మెలకువలో కలలేదు కలలో మెలకువలేదు ఎంత అద్భుతం ఇప్పటికీ కొన్ని వేల వందల సినిమా పాటలకి ఈ పదాజాలం ఎప్పుడు ఉపయోగిస్తూనే ఉంటారు మెలకువలో కలలేదు కలలో మెలకువలేదు లేదు నిజమే కదా ఇప్పటికీ మనం దాన్ని వాడుతూనే ఉన్నాం అతని రచనలు ఆలోచనలు అన్నీ కూడా సర్వకాలిక సర్వజనీయమైన రచనలు అందుకే ఆయన దైవం ఆదిశంకరాచార్యులు తనకు తానగానే అవతార పురుషుడిగా చెప్పుకోవడానికి కారణం ఈ అద్భుతమైన విశ్వజనీయమైన ఆలోచనే మనకు బాగా తెలిసిన సామెత లాంటి ఒక సామెత పునరపి జననం పునరపి మరణం అన్నది సాక్షాత్తు జగద్గురు ఆది సంక్రాంతి విశ్వకర్మవారే నీడలా అనుసరించడం అనడం మబ్బు తొలిగిన సూర్యుడు పాలలో వెన్నెల మహాస్వప్నం వంటి పదాలన్నీ కూడా జగద్గురు ఆదిశంకరాచార్య రచనలో మనకు కనిపిస్తాయి ఆకలి దాహాలతో ఉన్నప్పుడు బిడ్డ తల్లినే తలుచుకుంటుందని దుఃఖం చేత అనురాగం అనే తాడు ఖండించబడుతుందని అన్న గొప్ప సహజమైన కవిత్వాన్ని చెప్పారు జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మ వారు చూడండి ఒకసారి దుఃఖం చేత అనురాగం అనే తాడు ఖండించబడుతుందన్నారు ఇది సత్యం ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుంది నువ్వు ఎవరివి ఎవరు నీకు సొంతం నువ్వు ఏ ప్రదేశం నుంచి వచ్చావు అనే శంకరాచార్యుల వారి ప్రశ్నలు చాలా భారతీయ రచనలో మనకు కనిపిస్తాయి అసలు భారతీయ తత్వానికే మూలం ఆయన ఆలోచన భారతదేశపు తొలి తత్వకవి ఆది శంకరాచార్య శుకర్మవారు భారతదేశపు గొప్ప కవులపై శంకరుల ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది వాక్చాతుర్యం పద ప్రవాహం వాటికి మూలమైన మట్టిలో కలిసిపోతాయి రాళ్ళు చెట్లు గడ్డి ధాన్యం పొట్టు ఇవన్నీ అగ్ని వల్ల కాలిపోతే అవి వాటికి మూలమైన మట్టిలో కలిసిపోతాయి అన్న మట్టిపై మక్కువ ఉన్న గొప్ప కవి అంత సర్వం కూడా మట్టిలో కలిసిపోతుందని తత్వాన్ని సూటిగా ఆయన చెప్పారు చెట్టు నుంచి రాలిన ఆకు కాలువలోనో నదిలోనో శివక్షేత్రంలోనో వాకిట్లోనో పడితే ఆ చెట్టుకు శుభాశుభాలు వర్తిస్తాయా ఇప్పటికీ ఇది చర్చ జరుగుతూనే ఉంటుంది మనకి చెట్టు నుంచి రాలిన ఆకు కాలువలోనో నదిలోనూ శివక్షేత్రంలోనో వాకిట్లోనూ పడితే ఆ చెట్టుకు శుభాశుభాలు వర్తిస్తాయా అనడం మరి జగద్గురు గురు శంకరాచార్యులకే చెల్లింది దేశ కాలాలకు అతీతమైన భావనలతో భావనలతో ఆలోచనలతో రచనా సంవేదన రాసి ఎప్పటికీ రాబోయే వేల సంవత్సరాలకి కూడా ఆ ఆలోచన విధానం నూతనంగా ఆచరించే విధానంగా మనుషులందరి మధ్య ఒక ప్రేమతత్వాన్ని విశ్వమానవ ఐక్యతని విశ్వమానవ ఆనందాన్ని అందించిన గొప్ప దైవం గొప్ప విశ్వమహాకవి జగద్గురు ఆదిశంకరాచార్య శంకరాచార్య విశ్వకర్మవారు జై జగద్గురు ఆదిశంకరాచ విశ్వకర్మవారు మరే మీరు ఈ కవిత్వాన్ని తప్పనిసరిగా చదవండి అదేవిధంగా ప్రభుత్వం వారు ఇంతటి గొప్పటి గొప్పటి గొప్పదైన ఆలోచనలు గల ఈ సాహిత్యాన్ని ఖచ్చితంగా పాఠశాల విద్యలోను అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యలో కూడా ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది నైతిక విలువలకు బలానికి సామాజిక సామాజికపరమైన గొప్ప పటిష్టమైన వ్యవస్థ నిర్మాణానికి జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మ వారు అందించిన రచనలు చాలా అవసరం కనుక వాటిని మరి ప్రపంచంలో ఆ రోజు చైనా అలాగే ఆ అరబ్ దేశాలు ఇటువైపు మరి నోబుల్ గ్రహీతలు కూడా గ్రహించారు మరి మనం ఎందుకు వాటిని తీసుకొని వాటిని మనం మన జీవితానికి అనువర్తింపు చేసుకోకూడదు అనుకొని ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో ఈ రచనలు పెట్టవలసిన అవసరం ఉంది మీ అందరికీ ధన్యవాదాలు జై శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వకర్మాయణ మహా